जय आंध्र भारत माता की जय। निन्नटि रोजुन वैद्य आरोग्य शाखा मंत्री रजनी गारु अनंतपुरम जिल्ला पर्यटन वच्चेसारु। प्रभुत्व सर्वेजन आस्पत्रि सूपर स्पेशालिटी आस्पत्रि संदर्शिंचारु। वैद्य आरोग्य शाखा मंत्री अनंतपुरम जिल्लाकु वस्तुंदंटे अनंतपुरम जिल्लालो मोत्तं वैद्य आरोग्य व्यवस्थंता बलोपेतमवुतुंदि। ప్రజలకు క్షేత్ర స్థాయిలో మంచి సౌకర్యాలు కల్పిస్తారని ఆశించాం। కేవలం ఈ పర్యటన ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఆసుపత్రికి సున్నం వేశారని తెలిసింది। అంతకు మించి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు। అధికారులు తర్వాత జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులు హడావుడి తప్ప ప్రజలకు కాని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆసుపత్రిలో ఇటువంటి వసతులు కల్పించడంలో ఉపయోగాన్ని గాని వీళ్ళు చేకూర్చలేకపోయారు। మిడతల రజని గారు ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఫ్యామిలీ డాక్టర్ ద్వారా 92 లక్షల మందికి మంచి జరిగిందని చెప్తున్నారు, ట్రీట్మెంట్ జరిగిందని చెప్తున్నారు। అది ఎక్కడ జరిగిందో మాకైతే తెలియదు, అసలు ఫ్యామిలీ డాక్టర్ ల్యాండరో కూడా మాకు తెలియదు। ఇటువంటి తరుణంలో ఈమె ఎప్పటిలాగే చెప్పారు। మిడతల రజని గారు మీకు సుటిగా అడుగుతున్నాం, మీ పర్యటన వల్ల ప్రజా సంపదను దుర్వినియోగం కావడం తప్ప జిల్లా ప్రజలకు ఏమన్నా సమకూరిందా, ఏమన్నా మంచి జరిగిందా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం। ఇంకా అప్పటిలాగే అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు కొంతమంది, మరి ముఖ్యంగా అనంత వెంకటరామరెడ్డి గారు, అయ్యా నీకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత యోగ్యత లేదని తెలుసుకోండి। మీరు అధికారంలోకి వచ్చాక ఈ 3.5 సంవత్సరంలో అనంతపురం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పవలసిందిగా ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం। మరీ ముఖ్యంగా త్రాగునీరు నేటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంతపురం పట్టణంలో, మరీ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా సరిగా సిస్టం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। ఒకవైపు మున్సిపాలిటీ ట్యాక్స్ రూపంలో మీరు ట్యాక్స్లు పెంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ కోట్ల రూపాయలు ఎక్కడ దుర్వినియోగం అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు। మరోవైపు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్ని వంకరలు తిరిగిందో, నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా సరిగా సిస్టం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। ఒకవైపు మున్సిపాలిటీ ట్యాక్స్ రూపంలో మీరు ట్యాక్స్లు పెంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ కోట్ల రూపాయలు ఎక్కడ దుర్వినియోగం అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు। మరోవైపు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్ని వంకరలు తిరిగిందో, నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో మాకు చెప్పవలసిందిగా ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం। మరోవైపు డిప్యూటీ మేయర్ వసంతి గారు, అమ్మా నీవు కాపుల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మళ్ళా మాట్లాడదు తల్లి, నీ ఇంటి ముందర గుంతలకు రోడ్లో మండేసుకోమా, నీ ఇంటి ముందర డ్రైనేజ్ వ్యవస్థ మీ సందులో ఎంత బాగుందో నీ సందులో ఉండేవాళ్ళని నీ ఇంటి ముందర ఉదురు చూసి ఫస్ట్ నీ సందును నీ వీధిని బాగుపరచు తల్లి, తర్వాత కాపులను ఉద్ధరిస్తూగా నువ్వు అని చెప్పి సందర్భానికి తెలియజేస్తున్నాం। మరోవైపు మా జిల్లాకు నిన్నటి రోజున రోజా గారు వచ్చారు, పర్యాటక శాఖ మంత్రి వచ్చి ఏదో ప్రాజెక్టులు తెస్తారు, మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి పరుస్తారు అనుకుంటే ఈమె పిస్తా హౌస్ ఓపెన్ చేయడానికి వచ్చారు। ఈమె ఆ పిస్తా హౌస్లో బిర్యానీ పీకల దాకా మెక్కి నోరు అద్దు అదుపు లేకుండా అది అరిగేదాకా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒంటరి గారండి జనసేన అధ్యక్షులు మీద పోటీ చేస్తారని కార్కూతులు ఎప్పటిలాగే కూర్చున్నారు, మీరందరూ నోరు అదుపులో పెట్టుకోండి, అది మా అధికార మదమెక్కి మాట్లాడితే రోజా గారు మేము చూస్తూ ఊరుకోం, తొందరలోనే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు సూటిగా తెలియజేస్తున్నాం। మినిస్టర్లు ఇద్దరు మినిస్టర్లు నిన్న వస్తే గత 10 రోజులుగా అనంతపురం జిల్లాలో వడగండ్ల వాన గాలివాన అకాల వర్షాలతో పూర్తిగా రైతాంగం అస్తవ్యస్తంగా తయారైపోయింది, రైతులందు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు। కనీసం ఇద్దరు మంత్రులు నిన్న అనంతపురం జిల్లాకు వచ్చారు, కనీసం రైతుల ప్రస్తావన కానీ కనీసం రైతులకు ఒక భరోసా కానీ ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు అంటే ఎంత నీచమంగా ఈ ప్రభుత్వ పాలన జరుగుతుందో, ఎంత ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో పూర్తిగా మా జిల్లా ప్రజలకు అర్థమైపోయింది। ఒకవైపు వరి పండించిన రైతులు కావచ్చు, మొక్కజొన్నలు పండించిన రైతులు అస్తవ్యస్తంగా తయారైపోయింది, రైతులందు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు। కనీసం ఇద్దరు మంత్రులు నిన్న అనంతపురం జిల్లాకు వచ్చారు, కనీసం రైతుల ప్రస్తావన కానీ కనీసం రైతులకు ఒక భరోసా కానీ ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు అంటే ఎంత నీచమంగా ఈ ప్రభుత్వ పాలన జరుగుతుందో,
ఎంత ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో పూర్తిగా మా జిల్లా ప్రజలకు అర్థమైపోయింది. ఒకవైపు వరి పండించిన రైతులు కావచ్చు, మొక్కజొన్నలు పండించిన రైతులు వీళ్ళందరూ కూడా వర్షానికి తడిచిపోయి ఇబ్బందులు పాలవుతున్నారు. వరిను ఇట్లాంటి పంటలన్నీ ఏదైతే కోసి కళ్ళాల్లో ఉన్నాయో పంటలన్నీ తడిచిపోవడం వల్ల అకాల వర్షాలకు మొలకలెత్తిపోతున్నాయి. మరోవైపు ఉద్యాన పంటలు ఆరు కాలం అంటే సంవత్సర కాలం శ్రమించి ఈరోజు మామిడి అరటి లాంటి పంటలు పండిస్తే గాలివాన వడగండ్ల వానతో పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకోవాలి. మేము మొత్తం వైసీపీ ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రి రైతుల్ని కానీ అనంతపురం జిల్లాకు చెందిన రైతులందరినీ కూడా ఆదుకోవాలి. ప్రతి ఎకరాకు ఏదైతే ఉద్యాన పంటలు ఉన్నాయో వాటికి ఎకరాకు 25,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తడిచిపోయిన వరి కావచ్చు, ఇతర పంటలని మిరప ఏదైనా కానీ పంటలన్నింటినీ కూడా ప్రభుత్వమే సేకరణ చేసి గిట్టుబాటు ధర ప్రజలకు రైతులకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేవలం మంత్రులు అనంతపురం జిల్లాకు రావడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ప్రజా సంపద దుర్వినియోగం చేయడం తప్ప అని మాకు నిన్నటి రోజున రోజా గారు కానీ రజనీ గారి పర్యటన ద్వారా అర్థమైపోయింది. క్షేత్రస్థాయిలో ఎటువంటి మెరుగైన వసతులు కల్పించకుండా కేవలం ప్రకటనలు వీళ్ళు హడావుడి చేయడం తప్ప జిల్లా ప్రజలకు కానీ అనంతపురం నియోజకవర్గ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదని తేటలు తెల్లమైపోయింది. ఇప్పటికైనా మీరు అధికార మదమెక్కి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం ప్రకటనలకు పబ్లిసిటీలకు కాకుండా ప్రజలకు మెరుగైన వసతులు క్షేత్రస్థాయిలో కల్పించవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత మాతాకి జై.